తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు టీటీడీఈఓ జె శ్యామలరావు, జేఈఓలో వీరబ్రహ్మం గౌతమి, సివిఎండిఎస్ఓ శ్రీధర్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరిలో ఒకరిగా అమ్మవారి దర్శనం చేసుకునే తాను పట్టు వస్త్రాలు సమర్పించే ఘటనలను టీవీల్లో చూడడం, పత్రికల్లో చదవడమో చూశానని, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటానని తెలిపారు. గురువారం రోజున తిరుమలలో శ్రీవారి నేత్ర దర్శనం చేసుకోవడం, అదే రోజున శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ గోవిందరాజన్, విజిఓ సదాలక్ష్మి, ఏవిఎస్ఓ సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు రావాల్సినటువంటి సందర్భం ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించడం అనేది ఒక మహత్తరమైనటువంటి గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం. ఎందుకు అంటున్నానంటే అనేక సందర్భాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి రోజుల్ని కార్యక్రమాలని మీడియా ద్వారా చూస్తూ వచ్చేవాడిని. ఈరోజు నేనే ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది అని అంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం, అలాగే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.